రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం విషయంలో రైతులను మోసం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత బాలరెడ్డి ధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ప్రధాన రహదారిపై దాదాపు గంట పాటు ధర్నా చేపట్టారు. అయితే పోలీసులు దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో కొంతసేపు ఇరువురి మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కపట నాటకాలు వాడుతున్నాయని వెంటనే రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చి వారికి భరోసా కల్పించే విధంగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలే ధర్నాలు చేసిన విషయాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా విమర్శలు కూడా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల రాజు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రరాములు, నరసింహులు, రామ్రెడ్డి రమేష్, శ్రీనివాస్, తలారి నరసింహులు, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. వరిధాన్యము కొనుగోలు విషయంలో కానీ యాసంగిలో వరి పంట వేయడం విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రము ధాన్యం కొంటలేదు, కేంద్రం వద్దని చెప్పిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం మీద వేయడం, కేంద్రం సంబంధించిన బీజేపీ ఏదైతుందో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ధాన్యం కొంటలేడు మాకు ఇస్తలేడని చెప్పి రెండు పార్టీలు ముఖ్యమంత్రి గారు మరి మోడీ గారు కలిసి దోబూచి నాటకాలు ఆడుతున్నారు. మరి అలా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి నుంచి కూడా కేసీఆర్ బీజేపీ రెండు దోస్తులే. ఇక్కడ గల్లీలలో ఒకళ్ళ మీద ఒక లొల్లులు పెట్టుకుంటారు కానీ ఢిల్లీకి పోయిన తర్వాత దోస్తాన వేస్తారు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ పంట వేయమని ఎప్పుడు కూడా ఆదేశించలేదు. ప్రజలు రైతులు ఏ పంట పండిస్తే ప్రభుత్వం దానికి ఎంఎస్పి రేటు నిర్ణయించి కొనుగోలు చేస్తూ ఉండే. మరి ఇలా ఈ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. వీళ్ళిద్దరూ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఒకళ్ళ మీద ఒకరు ఈ రోజున తుమ్మెత్తి పోసుకుంటూ మరి ఇలా రూలింగ్ పార్టీలే ప్రజలను పాలిస్తున్నటువంటి పార్టీలే ఇలా ధర్నాలకు దిగితే శోచనీయం. మరి ఇలా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇది మీ రాజకీయ మనుగడ కోసము మా ఉనికిని ఏడా కోల్పోతామని చెప్పి కోల్పోతామని చెప్పి మీరు దోబూచులు ఆడుతున్నారని చెప్పి ప్రజలందరూ గ్రహిస్తారు. వెంటనే